Visakha Steel Plant EOI lo palgunenduku gadu mugisindi. Mali vidatalo 7 applications vachayi. Nirdeshinchina samayam mugisesariki mottam 29 samasthalu aasakti chupinchayi. Aithe EOI pai AP Telangana prabhutvalu aasakti chupaledu. Singareni calories nunchi etuvanti pratipadana raledani karmika sanghalu antunnayi. Tender prakriyalo videshi companylaku ekkuva pradhanyata ivvalani bidding aalasyaniki sambandhinchina karanalapai Telangana sarkar clarity ivvalani steel plant porata committee netalu antunnaru. EOI కి రాని సంస్థలు కూడా టెండర్లకు వెళ్లే అవకాశం ఉందన్నారు. మహానది కోల్ ఫీల్డ్ తో పోలిస్తే సింగరేణి నుంచి బొగ్గు తీసుకుని రావడం ఆర్థికంగా భారమైన వ్యవహారం అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం EOI కి వచ్చినా రాకపోయినా పార్లమెంట్ లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం సిక్ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తీక్. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించినంత వరకు కూడా గడిచిన 2.5 ఏళ్ళ నుంచి ప్రైవేటీకరణ అంశానికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేచర్ యూనిట్ 3కి సంబంధించినంత వరకు సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి నేపథ్యంలో తిరిగి పునఃప్రారంభం కోసం స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ఈఓఐని బిడ్డింగ్ దాఖలు చేయడానికి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత ఈ నెల 15వ తేదీకి లాస్ట్ డేట్గా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మరొక 5 రోజులు గడువు పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 29 టెండర్లు అయితే దాఖలైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించినంత వరకు కూడా ఈ బ్లాస్ట్ ఫర్నిచర్ యూనిట్ 3ని ప్రారంభించేందుకు సుమారు 5000 కోట్లు అవసరం పడతాయి. దానికి సంబంధించినంత వరకు నిధులు కానీ లేదంటే రా మెటీరియల్ ఏదైతే యూనిట్ 3కి సంబంధించినంత వరకు రా మెటీరియల్ ఏదైతే ఉందో రా మెటీరియల్ ఇస్తే దానికి తగ్గ స్టీల్ ఇచ్చేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఈఓఐ ప్రతిపాదన తెర మీదకు తీసుకురావడం అంటూ జరిగింది. ఈఓఐ ప్రతిపాదనకు సంబంధించినంత వరకు ఈ ఈఓఐ టెండర్లో పాల్గొనే లేనటువంటి సంస్థలు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ ఇతర ప్రైవేటు సంస్థల్లో కూడాను బిడ్డింగ్కి దాఖలు చేసినటువంటి సిచ్యువేషన్లో షూట్ని కార్యక్రమంలో ఎన్ని కంపెనీలు నిలుస్తాయి, ఎన్ని కంపెనీలు పోతాయి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలతో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఈఓఐ ప్రక్రియలో పాల్గొంటామంటూ కూడా సింగరేణి డైరెక్టర్లతో పాటుగా జీఎంలను కూడా పంపించినటువంటి పరిస్థితి, 3 రోజుల పాటు విశాఖలోనే మకాం వేసి స్టీల్ ప్లాంట్లో పూర్తిగా తిరిగినటువంటి సిచ్యువేషన్, ఖచ్చితంగా బిడ్డింగ్కి పాల్గొంటామని చెప్పినటువంటి పరిస్థితుల్లో కనీసం బిడ్డింగ్కి దాఖలు చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి బిడ్డింగ్ లేకపోవడంతో అయితే మాత్రం కార్మిక ఏదైతే స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కానీ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులు కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏదైతే కేసీఆర్ మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్తున్నటువంటి తరుణంలో పార్లమెంట్లో ఆ దిశగా అడుగులు వేయాలంటూ కూడాను ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఉక్కు నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో సంపాదించినటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా బిడ్డింగ్ టెండర్లకు సంబంధించినంత వరకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ మరొకవైపు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆదుకుంటామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బిడ్డింగ్లో టెండర్ దాఖలు చేయకపోవడంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు స్టీల్ ప్లాంట్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని బిడ్డింగ్ దాఖలు చేయకపోవడానికి గల రీజన్స్కి సంబంధించినంత వరకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈఓఐ టెండర్లకు సంబంధించినంత వరకు షూట్నీలో ఎన్ని కంపెనీలు నిలబడతాయనేది అయితే మాత్రం వేచి చూడాల్సిందే కార్తీక్. రైట్, థ్యాంక్ యూ భరత్.